హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీ లోకి టీడీపీ నిమ్మగడ్డపాయే విమర్శలు సేమ్ టు సేమ్ ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం రోజు కోమలు తిరుగుతోంది ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల కమిషనర్కు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మధ్య యుద్ధం నడిచింది కోర్టు తీర్పుల తర్వాత పరిస్థితి కాస్త సద్దు అణగింది టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన పనిని ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు ఆ తర్వాతి పరిణామాలతో నిమ్మగడ్డ విషయంలో అధికార పార్టీ నేతలు సైలెంట్ అయ్యారు పంచాయతీ ఎన్నికలు ముగిసి మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది ఇప్పుడు వైసీపీ స్టాండ్ను ప్రతిపక్ష టీడీపీ తీసుకుంది ఎన్నికల కమిషనర్ పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు తాజాగా మున్సిపల్ ఎన్నికల విషయంలో ఎస్సీసీ తీరును టీడీపీ తప్పుబట్టింది ఆయన వైఖరిపై అనుమానాలు ఉన్నాయంటూ బాంబు పేల్చింది వివరాల్లోకి వెళితే మున్సిపల్ ఎన్నికల విషయంలో ఎస్సీసీ దారుణంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య ఫైర్ అయ్యారు విజయవాడలో రాజకీయ నేతలతో ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి అన్ని పార్టీలతో పాటు టీడీపీ కూడా హాజరైంది తమ అభ్యంతరాలను టిడిపి నేతలు ఎస్సీసీ దృష్టికి తీసుకువెళ్లారు అయితే ఎస్సీసీ తీరుపై టీడీపీ నేత వరల రామయ్య మండిపడ్డారు ఇదేదో నామమాత్రంగా సమావేశం నిర్వహించినట్లుందని ఆరోపించారు ఎస్సీసీ గురి గురిచేస్తోందని ఎస్సీసీకి చెప్పినా పట్టించుకోలేదని అన్నారు ఇటీవల నాలుగు విడదల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతల దాడులను వివరిస్తే కనీసం వినేందుకు కూడా ఎస్సీసీ ఒప్పుకోలేదని అన్నారు మీటింగ్లో ఆయన చెప్పిందే వినాలనేటట్లు ఉందని రీకౌంటింగ్ పై ప్రశ్నిస్తే అడగకూడదని ఎస్సీసీ చెప్పినట్లు తెలిపారు ఎన్నికల్లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరినా సమాధానం లేదని అన్నారు అంతేకాదు ఎస్సీసీ అనుమానాలు అనుమానాలున్నాయని నిమ్మగడ్డలో మార్పులు వచ్చాయని అన్నారు ఈయన అప్పటి నిమ్మగడ్డ కాదని వర్ల రామయ్య అన్నారు ఎస్ఈసి మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు కూడా మొన్నటి వరకు ఎస్సీసీ చర్యలను సమర్థించిన తెలుగుదేశం పార్టీ నేతలు ఆయన్ను విమర్శించిన వారిపై ఇంతెత్తున లేచారు సీన్ కట్ చేస్తే ఎన్నికల ముగిసిన తర్వాత ఆయనపై రివర్స్ అటాక్ చేయడం కాస్త విడ్డూరంగానే ఉంది ఇక ఇదే సమావేశానికి హాజరైన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ విజ్ఞప్తులను ఎస్సీసీకి చాలా అందించింది ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆ పార్టీ నేతలు కోరారు వాలంటీర్ల మొబైల్ ఫోన్లు తిరిగి ఇచ్చేయాలన్న ఆదేశాలపై మాత్రం వైసీపీ అభ్యంతరం తెలిపింది ఎన్నికల నిబంధనల పేరుతో వాలంటీర్ల వ్యవస్థను నిలిపివేయడం సరికాదని అన్నారు